కడప జిల్లా మధ్వేల్ పట్టణ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం 8వ వార్షికోత్సవం ఆరి వయసుల ఘనంగా నిర్వహించారు. శనివారం కడప జిల్లా మధ్వేల్లో 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరి దుర్గాన్ని జయించి వెళ్ళే క్రమంలో ఈ ఆలయాన్ని దర్శించి వెళ్ళినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఓరిగంటి సీతారామ శాస్త్రి అన్నారు. ఆలయం శిథిలావస్థలో ఉన్నప్పుడు కీర్తిశేషులు ప్రొద్దుటూరి శ్రీనివాసులు కిషోర్ కుమార్ ఆర్థిక సహకారంతో నిర్మించినట్లు ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో అన్నదాన కార్యక్రమం, సాయంకాలం దేవుని ఊరేగింపు కార్యక్రమం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరి వయసుల పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్త మహాశీలారా, ఈరోజు మన కడప జిల్లా మధ్వేల్ పట్టణం మెయిన్ బజార్లో పురాతనముగా అనగా సుమారు ఒక 500 సంవత్సరాల క్రితం నుండి వెలసి ఉన్నటువంటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి దేవస్థానం నందు 2015 సంవత్సరం నాడు పునఃప్రతిష్ఠ జీర్ణోత్తరణ జరిగి పునఃప్రతిష్ఠ జరిగి ఈ రోజున అష్టమ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు నిర్విఘ్నంగా దేవస్థాన కమిటీ వారు మధ్వేల్ గ్రామ ఆర్యవైశ్య భక్త మహాశయులు భక్తాదులు వారి సహాయ సహకారంతో ఈరోజు అష్టమ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి.